హ్యాపీ మా ఇద్దరు వెరీ పీస్ఫుల్లీ ప్రపంచానికి తెలియకుండా మేము ఇద్దరం చాలా మంచి ఫ్రెండ్స్, సమాజానికి తెలియకుండా. అది ఆయన ఒక్కరికే తెలుసు. అంటే కనెక్ట్ అంటే ఏమీ లేదు అనిల్, ఇట్ వాజ్ వెరీ సింపుల్. వీఆర్ టూ డిఫరెంట్ పోల్స్. నీకు ఫిజిక్స్లో అంటారు లైక్ పోల్స్ రిపెల్, అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ అని. ఒకటే రకమైన మెంటాలిటీ ఉంటే వాళ్ళు రిపెల్ అయిపోతారు, వేరు వేరు మెంటాలిటీస్ ఉన్నోళ్ళు అయితే కలిసిపోతారని. తనలో ఉండే ఆ కామ్నెస్ ఏదైతే ఉంటుందో, తనలో ఉండే ఆ కంపోజ్డ్ ఇది, అంటే ఎంత అగ్నిపర్వతం లోపల బద్దలైపోతున్నా కూడా హీ కెన్ స్టే దాట్, స్టే కామ్. చాలా కంపోజ్గా ఉండగలుగుతాడు చరణ్, బికాజ్ నాకు తెలిసిన చరణ్. దాట్ వాజ్ మై ఫస్ట్ అట్రాక్షన్ టువర్డ్స్ హిమ్. అంటే ఇది ఎప్పుడు మాట్లాడుతుంటేనే తెలుసుద్ది. అప్పుడు ఆ క్రికెట్ ఇది జరిగింది, మా స్టార్ క్రికెట్ అని ఏదో పెట్టారు. అప్పుడు కలిసి వెళ్ళేవాళ్ళం, కలిసి మాట్లాడుకునేవాళ్ళం. ఫ్రమ్ దేర్ స్లోలీ దట్ అట్రాక్షన్ టువర్డ్స్ ఆపోజిట్ పోల్స్. అరే ఇదేంటి, యూఆర్ టేకింగ్ అ క్వాలిటీ ఫ్రమ్ అ పర్సన్. సో అది అలా అంత సీక్రెట్గా ఉండి ఫైనల్గా అది ఇలా బద్దలైపోయింది అది. అండ్ 26 ఇస్ ప్రంతీస్ బర్త్డే, మార్చ్ 26. 27th ఇస్ చరణ్స్ బర్త్డే. ప్రపంచంలో ఎవరికి తెలియదు ఇది, 26వ తారీఖు ప్రణతి బర్త్. అంటే ఇద్దరు ఇళ్ళు కూడా చాలా దగ్గరలో, అంటే వాకింగ్ డిస్టెన్స్. అనిల్ అసలు ఎవరికీ తెలియదు 26 ప్రణతి బర్త్డే, 12 కొట్టడం గేట్ బయట, నేను అలా ఉండడం, చరణ్ కార్ రావడం, ఎక్కడో వెళ్ళిపోవడం. ప్రణతికి అసలు ఎక్కడున్నావు అంటే లేదు వచ్చాను చరణ్ దగ్గరికి అని. అదేంటి నా బర్త్డే అయిపోయింది కదా, 12 అయిపోయింది కదా, ఇప్పుడు 27 కదా. అంటే ఇలా బోల్డ్ బర్త్డేస్. కపుల్ ఆఫ్ ఇయర్స్ గా నా 27th 12 o'clock 12 కారు ఖచ్చితంగా ఉంటుంది, రావడం ఎక్కడో వెళ్ళిపోవడం తిట్టుకుంటా ఉండి. పైగా నన్నే వచ్చి ఎక్కించుకోవాడు, పంతి అక్కడ లేదు కదా గేట్ దగ్గర, అప్పుడు వస్తాను. సరే చరణ్ గారు, బయట టాక్